హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో వెయిట్ లాస్ అనేది ఒక పెద్ద బోతమైపోయింది చాలా మంది జీవితాల్లో. ఎన్ని మందులు వాడినా, సర్జరీలు చేయించుకున్నా, ఎంత డైటింగ్ చేసినా, యోగాలు ఎక్సర్సైజులు ఎన్ని చేసినా ఏమాత్రం బరువు తగ్గకపోగా నిరాశ మిగులుతోంది. అలా అని అధిక బరువుతో జీవితాన్ని వెళ్లదీయడం చాలా కష్టం. మరికొందరికైతే బెల్లి ఫ్యాట్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇంకొందరికి ముఖ్యమైన భాగాల్లో అధిక కొవ్వు అంటే వ్యర్థమైన కొవ్వు శరీరంలో పేరుకుపోయి చాలా మందిని ఇబ్బందులకు గురిచేస్తుంది. ఈ రోజుల్లో ఏ మందులైనా శరీర తత్వాన్ని బట్టి వాటి ఫలితం ఆధారపడి ఉంటుంది. మరి ఈనాటి వీడియోలో వెయిట్ లాస్ అవ్వడానికి ఒక సింపుల్ డ్రింక్ ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఇది ఎంత సింపుల్ అంటే చిన్నపిల్లలు కూడా ఈ డ్రింక్ తయారు చేయగలరు. ఎందుకంటే ఇది కేవలం ఒకే ఒక్క ఇంగ్రీడియంట్ తో మనం డ్రింక్ ని తయారు చేసుకోబోతున్నాం. ప్రతిరోజు పరగడుపున ఈ డ్రింక్ తాగుతూ ఉంటే 2 వారాల్లోనే అద్భుతమైన రిజల్ట్ చూస్తారు. ఈ డ్రింక్ మీరెప్పుడైతే వాడడం మొదలు పెడతారో ఒకసారి వెయిట్ చెక్ చేసుకుని ఈ డ్రింక్ స్టార్ట్ చేసిన 2 వారాలకు మళ్ళీ వెయిట్ చెక్ చేసుకోండి. ఖచ్చితంగా తేడాని గమనిస్తారు మీరు. మరి ఆ సూపర్ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలి, ఇంట్లోనే ఈజీగా ఎలా వెయిట్ లాస్ అవ్వాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట సింబల్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేమెప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాదు ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి వెళదాం. బరువు పెరగడానికి ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువగా కారణమవుతాయని అనుకుంటాం. ఫ్యాట్ కంటే కూడా షుగర్ వల్లే ఎక్కువ బరువు పెరుగుతాం. అందుకని మనం లో ఫ్యాట్ ఫుడ్స్ ఎక్కువగా తింటూ ఉంటాం. ఇందులో మనకి తెలియంది ఏంటంటే ఫ్యాట్ తగ్గినప్పుడు అందులో షుగర్ పెరుగుతుంది. ఈ లో ఫ్యాట్ ప్రొడక్ట్లలో ఉండే షుగర్ ని బాడీ తొందరగా స్టోర్ చేసుకుంటుంది. దాంతో మళ్ళీ వెంటనే ఆకలి వేస్తుంది. అదే హెల్దీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే త్వరగా ఆకలి వేయదు. దానికి తోడు మన లైఫ్ స్టైల్, ఎక్సర్సైజులు చేయకపోవడం, సరైన టైంకి తినకపోవడం వంటివి అన్నీ డయాబెటీస్, క్యాన్సర్, హార్ట్ ప్రాబ్లమ్స్ కి కారణమవుతాయని కూడా మనకు తెలిసిన విషయమే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ బరువుని అదుపులో పెట్టుకోవడానికి ట్రై చేయాలి. అయినా కూడా బరువు తగ్గట్లేదా? మనకు తెలియకుండానే చేసే కొన్ని తప్పులు బరువుని పెంచుతాయి. ఒక పూట భోజనం మానేస్తే ఏమవుతుందిలే, కొన్ని క్యాలరీలు కూడా తగ్గుతాయని మనం అనుకుంటూ ఉంటాం. ఇది 2 కారణాల వల్ల తప్పు. ఒకటేంటంటే, ఒక పూట మానేయడం వల్ల మెటబాలిజం స్లో అవుతుంది, దాంతో క్యాలరీలు తొందరగా బర్న్ అవ్వవు. ఇక రెండవదిగా, ఒక పూట తినకుండా ఉండడం వల్ల 2 పూట ఎక్కువగా తినేస్తూ ఉంటాం. కొంతమందికి చాలా త్వర త్వరగా అన్నం తినడం అలవాటుంటుంది, కానీ నెమ్మదిగా తినడం చాలా మంచిది. ఎందుకంటే మనకి కడుపు నిండిన తర్వాత ఆ విషయం బ్రెయిన్కి అందడానికి 20 నిమిషాలు పడుతుంది. మనం ఫాస్ట్గా తింటున్నప్పుడు బ్రెయిన్కి ఆ విషయం అర్థమయ్యేలోపే మనం ఎక్కువ తినేస్తాం. దాంతో మనం తినాల్సిన దానికంటే ఎప్పుడూ ఎక్కువగానే తింటాం. కాబట్టి నిదానంగా తినండి. మనం క్యాలరీలు కౌంట్ చేసేటప్పుడు ఏం తిన్నామన్న దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తాం. కాఫీ, టీలు, జ్యూసులు, సోడాలు ఇలాంటివి తీసుకునేటప్పుడు క్యాలరీల గురించి గుర్తే రావు మనకి. కానీ అందులో కూడా క్యాలరీలు ఉంటాయి. ఇంకా బీర్ అని, వైన్ అని ఇలాంటివైతే చెప్పక్కర్లేదు. అవి ఎవరూ కంట్రోల్లో పెట్టుకోలేరు. కాబట్టి ఇక నుండి వీటి గురించి కూడా ఆలోచించండి. ఇక నిద్రకి బరువుకి సంబంధం ఉంది తెలుసా? నిద్ర సరిపోనప్పుడు కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ విడుదలవుతుంది. ఇది షుగర్ని ఇన్సులిన్గా మార్చే ప్రక్రియను అడ్డుకుంటుంది. దాంతో ఆ షుగర్ అంతా ఫ్యాట్గా మారిపోతుంది. మామూలుగా కూడా నిద్ర సరిపోనప్పుడు మనకి వచ్చే చిరాకులు, మనం కంఫర్ట్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. అదంతా కలిపి ఫ్యాట్గానే మారుతుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కూడా ఒబెసిటీ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారు సులభంగా బరువు పెరుగుతారు. వాస్తవానికి ఈ వ్యాధి వల్ల శరీరంలోని జీర్ణక్రియ బలహీనంగా మారుతుంది. దీని కారణంగా బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మధుమేహ రోగులు కూడా బరువు పెరుగుతారు. ఈ రోగులు తప్పనిసరిగా వైద్యుణ్ణి సంప్రదించాలి, లేకపోతే భవిష్యత్తులో సమస్య ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. జీర్ణక్రియ చెడిపోవడం కారణంగా కూడా అధిక బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనిని బలోపేతం చేయడానికి పళ్ళు, కూరగాయలు, పోషకాలుండే ఆహారాన్ని తీసుకోవాలని వారు చెబుతున్నారు. ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్ తినకూడదని అంటున్నారు. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అలాంటప్పుడు
ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలని అంటున్నారు. చూశారు కదా, ఇన్ని కారణాల వల్ల మనకు తెలియకుండానే మనం ఓవర్ వెయిట్లోకి వెళ్ళిపోతుంటాం. కాబట్టి ఆహారం తినే విషయంలో కానీ పానీయాలు తాగే విషయంలో కానీ తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. మరి ఈనాటి వీడియోలో ఒక సూపర్ డ్రింక్ తయారు చేసుకుందామని చెప్పాం కదా, ఆ డ్రింక్ వల్ల మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా సింపుల్గా అంటే మందులు వాడకుండా ఎటువంటి డైట్ చేయకుండా ఇంట్లోనే ఈజీగా ఓవర్ వెయిట్ని తగ్గించుకునే అవకాశం ఈ డ్రింక్ ద్వారా మీకు వస్తుంది. కాబట్టి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఈ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి 2 గ్లాసుల వరకు డ్రింకింగ్ వాటర్ వేయండి. ఒకవేళ మీ ఇంట్లో ఎంతమంది తాగాలనుకుంటున్నారో దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క 1/2 గ్లాస్ వచ్చేలాగా ప్లాన్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 గ్లాసుల వరకు వాటర్ వేస్తున్నాను. ఇది కొంచెం బాయిల్ అవ్వనివ్వండి. ఫ్రెండ్స్, ఇందులో వేసుకునే మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకే ఒక్కటి అని చెప్పాను కదా, ఆ ఒక్కటి ఏంటంటే దాల్చిన చెక్క. దాల్చిన చెక్క ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకునే ముందు ఈ దాల్చిన చెక్కను మనం ఎలా ఎంపిక చేసుకోవాలి అంటే, వెయిట్ లాస్ డ్రింక్ తయారు చేసుకుంటున్నాం కదా, ఈ డ్రింక్ తయారు చేసుకోవడానికి ఎటువంటి దాల్చిన చెక్కను వాడితే మంచిది అని కూడా ఒకసారి చూద్దాం. మీరు ఇక్కడ గమనించినట్లయితే దాల్చిన చెక్కలో చాలా వెరైటీలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇందులో వెరైటీ ఏముంటుంది అనుకుంటున్నారా? ఇక్కడ చూడండి, నున్నగా చాలా క్లీన్గా ట్రిమ్ చేసినట్టు ఉన్న దాల్చిన చెక్క కనిపిస్తుందా? ఇలాంటి వాటిలో ఎటువంటి పోషకాలు ఉండవు. ఏదో మసాలా దినుసు కదా అని తెచ్చుకుని వాడేస్తూ ఉంటాం. కానీ నిజానికి దాల్చిన చెక్కను మనం గమనిస్తే ఆ తేడా తెలుస్తుంది. చెట్టు బెరడు నుంచి ఒలిచినట్టుగా ఉండే దాల్చిన చెక్క చాలా మంచిది. ఇలాంటివి ఎంపిక చేసుకుని కొని తెచ్చుకోండి. మరిప్పుడు దాల్చిన చెక్క మన వెయిట్ని ఎలా తగ్గిస్తుంది, మన ఒంట్లో అదనంగా పేరుకుపోయిన కొవ్వుని ఎలా కరిగిస్తుందో చూద్దాం. దాల్చిన చెక్క రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో, కడుపులో మంటను తగ్గించడంలో, మెదడు పనితీరును మెరుగుపరచడంలో సామర్థ్యంగా పనిచేస్తుంది. ఇంకా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వీటిలో. అంతేకాకుండా దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల కొన్ని ప్రయోజనాలు ప్రత్యేకంగా పొందుకోవచ్చు. అవేంటంటే, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. దాల్చిన చెక్కలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు ఉన్నాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడం ద్వారా దాల్చిన చెక్క నీరు అంటువ్యాధులు, అనారోగ్య ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అల్జీమర్స్ వ్యాధి వంటి న్యూరోడీజెనరేటివ్ డిజార్డర్స్ ప్రమాదాన్ని తగ్గించడానికి దాల్చిన చెక్క నీరు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇన్ని ప్రయోజనాలు దాల్చిన చెక్క నీటితో మనకు లభిస్తాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన వాటర్ మరిగింది కదా, ఇప్పుడు అంటే ఒక్కొక్కటి అంగుళం ఉండే 2 దాల్చిన చెక్కలు తీసుకుని ఈ వాటర్లో వేయండి. వీటిని బాగా మరిగించండి. చూడండి, వాటరు కలర్ మారే వరకు మరిగించాలి. మన వాటర్ కలర్ మారింది చూసారా, బ్రౌన్ కలర్లోకి ఎలా వచ్చిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు పక్కనుంచండి. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే మీరు ఇంకొక గ్లాసులో గానీ కప్పులో గానీ వడకట్టకుండానే ఈ కప్పుల్లో గ్లాసుల్లో వేసుకుని తాగొచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుంచుకోండి, ఇది గోరువెచ్చగా పరగడుపున మాత్రమే తాగాలి. ఇలా ఈ వాటర్ తాగిన అరగంట వరకు మీరు ఎటువంటి ఆహారం తీసుకోకూడదు. ఇలా 2 పూటలా చేయండి. అయితే ఉదయం పరగడుపున తీసుకుంటే రాత్రి పడుకోవడానికి 1 గంట ముందు తీసుకోవాలి. ఒకవేళ మీరు ఇలా నేరుగా తాగలేకపోతే కాస్త తేనెను యాడ్ చేసుకుంటే పర్వాలేదు. కానీ షుగర్ పేషెంట్స్ తేనెను కూడా అవాయిడ్ చేయడం మంచిది. 2 వారాల పాటు వాడి రిజల్ట్ మీరు కంపేర్ చేసుకోండి, తేడాను మీరు గమనించండి. మరి ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ